బీఆర్ఎస్ హయాంలోనే మిర్యాలగూడ దశా దిశ మారిందని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు కృషితో 4500 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులతో ఎంతగానో అభివృద్ధి చెందిందని మంత్రి హరీష్రావు అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జోహార్ తెలంగాణ మన వీరులకు. సహచర మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ మిత్రులు బండా నరేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, మరి జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు గౌరవనీయులు రవీంద్ర కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు కోటిరెడ్డి మా ఎమ్మెల్సీ గారు కోటిరెడ్డి గారు, శాసన సభ్యులు గౌరవనీయులు భూపాల్ రెడ్డి గారు, శాసన సభ్యులు గౌరవనీయులు నోముల భగత్ గారు, మాజీ శాసన సభ్యులు పెద్దలు విజయసింతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ఉద్యమాభివందనాలు. ఇవాళ మిర్యాలగూడ పట్టణంలో చూస్తా ఉంటే భాస్కర్ రావు గారు ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిందో కనబడతా ఉంది. ఎక్కడ చూసినా 4 లైన్ల రహదారులు, అటు చూస్తే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ తయారవుతుంది, ఇంకొక దక్కి చూస్తే హైదరాబాద్ రవీంద్ర భారతిని తలపించేటువంటి రవీంద్ర భారతి ఇంకో దిక్కు కనబడతా ఉంది. ఎటు చూసినా మిర్యాలగూడలో అద్భుతంగా ఈ 5 ఏళ్లలో 4500 కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతూ ఉంది. మా జగదీష్ అన్న ఎంతో ఉపాయంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ను ఇవాళ ఈ మిర్యాలగూడకు దేవడం నిజంగా జగదీష్ అన్న కృషి. దాని వెనుక ఎంతైనా ఉన్నది, అదొక్కసారి పూర్తయితే ఎక్కడికో పోతుంది మన మిర్యాలగూడ. వేలాది ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే ఈ పవర్ ప్లాంట్ మన దగ్గర రావడం నిజంగా గొప్ప వరం, ఇది గొప్ప అదృష్టం. సరే, ఇలా మిర్యాలగూడలో ఒక 200 పడకల ఆసుపత్రి, దవాఖాన జాలతలేదు, 100ది 200 చేయాలని భాస్కర్ రావు గారు పట్టుబడితే 16 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చిన్నపిల్లలకు కూడా ఒక పీడియాట్రిక్ ఐసీయూని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అయితే మళ్ళా ఊకున్నాడా భాస్కర్ అన్న అంటే మళ్ళా పెద్దలు ఇస్తే పెట్టిండు. మాకు సిటీ స్కాన్ కావాలి, టిఫా స్కాన్ మిషన్ కావాలి, మాకు ఐసీయూ పెంచాలి, ఇట్లా చాలా విషయాలు, బ్లడ్ బ్యాంక్ కావాలి, మళ్ళీ ఒక 4-5 లిస్టులు ఇచ్చిండు. ఎందుకంటే ఆయనకు ప్రజల మీద ప్రేమ, తన ప్రజలకు సేవ చేయాలనే తపన, అందుకోసం ఇవాళ రాసుకొని మళ్ళీ ఆ లిస్ట్ అంతా కూడా అడిగిండు. అన్నగారు కోరినట్టు మిర్యాలగూడకు బ్లడ్ బ్యాంక్ను సిటీ స్కాన్ను టిఫా స్కానింగ్ మిషన్ కూడా వెంటనే మంజూరు చేస్తామని కూడా మనం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా భాస్కర్ రావు గారు ఎన్ఎస్పీ క్వార్టర్స్ కానీ ఇంకో 2-3 విషయాలు మా దృష్టికి తెచ్చిండ్రు. నేను జగదీష్ అన్న తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నాగార్జున సాగర్ తరహాలో ఇక్కడ కూడా మీకు సహాయం అందించడానికి మా వంతు సహకారం కూడా అందిస్తాం అని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు కార్యకర్తలు మీరందరూ కూడా బాగా ఆలోచించాలి. ఇంత బాగా అభివృద్ధి జరిగింది కానీ కొంతమంది ఏం చేస్తుండ్రు, అబద్ధాలు ప్రచారం చేస్తుండ్రు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైద్దనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా కార్యకర్తలుగా మీరు చెప్పాలి, 60 ఏళ్ళ కాని అభివృద్ధిని ఈ మిర్యాలగూడలో చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది, మన ముఖ్యమంత్రి కేసీఆర్ది, మీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారిది. అయితే ఈ అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ మీద అభివృద్ధి అనేటువంటి ఒక వెపన్తో మీరు ధీటుగా సమాధానం చెప్పాలి కార్యకర్తలు. అభివృద్ధి అనే అస్త్రాన్ని, ఆయుధాన్ని మనం వాడి ప్రజలకు వివరంగా చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలుగా మీ మీద ఉంది.
ఈ గోబల్స్ ప్రచారాన్ని ఈ అబద్ధాలను ఎక్కడికక్కడ కార్యకర్తలు అభివృద్ధి అనే ఆయుధంతో తిప్పికొట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా చాలా మంది విషయం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో ఏం గాలేదని ఏం గాకపోతనే ఢిల్లీడ అవార్డులు ఇస్తుండా ఏ అవార్డు ఇచ్చినా మనకే కదా 3% జనాభా ఉంటే పంచాయతీరాజ్ శాఖలో 38% అవార్డులు వచ్చాయి పట్టణాలకు 40% అవార్డు వచ్చింది మిర్యాల కూడా నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాలకు అవార్డులు వచ్చాయి మిషన్ భగీరథకు అవార్డు వచ్చింది అటవీ అభివృద్ధి శాఖలో అవార్డు వచ్చింది ఆరోగ్య శాఖలో అవార్డు వచ్చింది పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ లో విద్యుత్ శాఖకు అవార్డు వచ్చింది పరిశ్రమల స్థాపనలో అవార్డు వచ్చింది ఐటీ రంగములో దేశానికే ఆదర్శంగా నిలిచినం మరి ఇవన్నీ పంజేయకుండా అవుతున్నాయా ఇవన్నీ అవార్డులు ఎందుకు వస్తున్నాయి ఈ అవార్డులన్నీ వస్తున్నాయి అంటే మన ముఖ్యమంత్రి గారి పరిపాలన ఇయాల మన రాష్ట్రం యొక్క అద్భుతంగా అభివృద్ధిలో తీసుకుపోయినటువంటి పరిపాలన వల్ల ఈ అవార్డులు వస్తున్నాయి గతంలో ఎందుకు రాకపోయాయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలించినాడు ఎందుకో ఒక్క అవార్డు రాలేదు ఆ రోజు 23 జిల్లాల తెలంగాణలో మన తెలంగాణలో 10 జిల్లాలు ఉండేది 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణలో 10 జిల్లాలు ఉండేది ఆనాడు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనకబడ్డ జిల్లాలుగా అప్పటి ప్లానింగ్ కమిషన్ గుర్తించింది అంటే మీ హయాంలో తెలంగాణను వెనకబడేసింది ఒక్క హైదరాబాద్ తప్ప తెలంగాణలోని 9 జిల్లాలు వెనకబడ్డ ప్రాంతాలుగా ఆనాటి ప్లానింగ్ కమిషన్ గుర్తించిందంటే అది మీ కాంగ్రెస్ పార్టీ ఘనత కానీ వాళ్ళ కేసీఆర్ గారి హయాంలో 33 జిల్లాల తెలంగాణ దేశానికే దిక్సూచిగా మార్గదర్శకంగా నిలిచింది ఏ రంగంలో చూసినా ఇయాల తెలంగాణ నంబర్ 1 లో ఉంటుంది ఆరోగ్య శాఖలో అగ్రగామిగా నిలిచింది ఎంబీబీఎస్ సీట్లలో ప్రతి లక్షకు 21 సీట్లతో దేశంలో నంబర్ 1 గా నిలిపిన ఘనత ఇయాల మన ముఖ్యమంత్రి గారి ఇయాల అందుకే కార్యకర్తలు చాలా మంది విషయం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు మీరు విషయాన్ని తెలుసుకోవాలి విషయ పరిజ్ఞానం కార్యకర్తలు మనం తెలుసుకోవాలి ఎవడన్నా కాంగ్రెస్ ఓడో బీజేపీ ఓడో కార్యకర్తలు అక్కడ వాళ్ళెవరన్న విషయం జిమ్మే ప్రయత్నం చేస్తే విషయ పరిజ్ఞానంతో దాన్ని తిప్పికొట్టే బాధ్యత ఎందుకంటే ఆ రోజుల్లో ఏమన్నారు తెలంగాణ రానే రాదన్నారు కానే కాదన్నారు కానీ రానే రాదన్న తెలంగాణ వచ్చింది కేసీఆర్ తెచ్చి చూపించిండు కానే కాదంటే కాళేశ్వరం గట్టి చూపించిండు కరెంట్ ఇదే జానారెడ్డి గారు ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నాడు నువ్వు 24 గంటల కరెంట్ ఇస్తా అంటున్నావు కేసీఆర్ నిజంగా నువ్వు గిట్టిస్తే అది చమత్కారమే అన్నాడు మరి ఇప్పుడు ఏమైంది చమత్కారం అయిందా ఏమైంది రాలే 24 గంటల కరెంటు మరి ఇలా ప్రతిపక్షాల ఊహలకు కూడా అందనంత గొప్పగా ఇలా కేసీఆర్ గారు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసిండ్రు అందువల్ల మనం ఇదే ప్రతిపక్షాలు ఇంకోటి అన్నారు తెలంగాణ వచ్చింది కానీ మీకు పరిపాలన చేతనైద్దా అన్నారు మీరు ఉద్యమకారులు మీరు పోరాటం చేస్తారు కానీ పరిపాలన మీకు వస్తదా అన్నారు కానీ ఇలా ఏమైంది పరిపాలనలో దేశమే శబాష్ అంటుంది తెలంగాణను చూసి నేర్చుకోండి అన్నంత గొప్పగా ఇలా మన కేసీఆర్ గారు పరిపాలన చేసిండ్రు నాడు ఉద్యమంలోనైనా నేడు పరిపాలనలోనైనా ఇవాళ ఎందరికో మార్గదర్శకంగా నిలిచినాం అందువల్ల రాష్ట్రం ఏర్పడి 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను కూడా అద్భుతంగా జరుపుకుందాం కార్యకర్తలు ఎందుకంటే మనం సాధించిన విజయం అంతా ఇంత కాదు చరిత్ర పుటల్లో నిలిచిపోయే గొప్ప విజయాలను సాధించింది తెలంగాణ రాష్ట్రం నిజానికి 9 ఏళ్లలో మధ్యలో 2 ఏళ్లు కరోనా వచ్చింది ఒకసారి పెద్ద నోట్ల రద్దు వచ్చింది ఇన్ని కష్టాలు ఉండగా కూడా మొదటి 6 నెలలు ఏమో కొత్త సంసారం సుధరాయించడానికి 6 నెలలు పోయింది 2 ఏళ్లు కరోనా వచ్చింది ఒక ఏడాది పెద్ద నోట్ల రద్దు వచ్చింది ఈ 9 ఏళ్లలో ఇన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఇంత అద్భుతంగా అభివృద్ధి జరిగిందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో వారి పట్టుదల వల్ల వారి యొక్క దార్శనికత వల్ల అనేటువంటిది మనం మర్చిపోవద్దు ఇలా కార్యకర్తలుగా మనం ఎంతో గర్వపడాలి ఈ గులాబీ కండువ మెడలో కప్పుకున్న ప్రతి కార్యకర్త నిజంగా మనం ఎంతో గర్వంగా నాది బీఆర్ఎస్ పార్టీ మేం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నామని చెప్పడానికి ప్రతి కార్యకర్త కూడా గర్వపడాలి తెలంగాణలో ఎక్కడ కూడా ఇలా ఆకలి చావులు ఆత్మహత్యలు లేవు తెలంగాణలో ఇలా అన్నానికి ఇబ్బంది లేదు ప్రజలకు సంక్షేమం అభివృద్ధి 2 కార్యక్రమాలు అందించాం ఒక ఈ నియోజకవర్గంలో
80,000 మంది ఇవాల వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందినారు. అది కళ్యాణ లక్ష్మి అయితేనేమి, కేసీఆర్ కిట్ అయితేనేమి, ఆసరా పెన్షన్ అయితేనేమి, రైతు బంద్ అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, అంటే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలని ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానికి. అందువల్ల కార్యకర్తలకు చివరి మాట నాదేందంటే, ఇవాల బీజేపీ కాంగ్రెస్లు చేసే అబద్ధాలను విష ప్రచారాలను విషయ పరిజ్ఞానంతో తిప్పికొడదాం, అభివృద్ధి అనే నినాదంతో తిప్పికొడదాం. మరి మళ్ళీ మన భాస్కర్ రావు గారిని గెలిపించుకొని మూడోసారి మన ప్రభుత్వాన్ని తెచ్చుకునే దిశగా అందరం ముందుకు సాగాలని మనవి చేస్తూ జై తెలంగాణ.